మేయర్ గారు, కరోనీలు డీజీపీ గారు, అన్ని కమిషనరేట్ల కమిషనర్లు అందరం కలిసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉందో హైదరాబాద్ మహానగరాన్ని మన రాష్ట్రాన్ని అత్యంత సురక్షితమైన అత్యంత భద్రమైన భద్రత పట్ల శాంతి పట్ల ఒక ప్రణాళిక ఒక విజన్తో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బహుశా అంతర్జాతీయంగా కూడా వేళ్ల మీద లెక్క పెట్టదగ్గ సంఖ్యలో మాత్రమే ఉన్న ఈ అద్భుతమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఈరోజు అందరం కలిసి విజిట్ చేసి ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దాదాపుగా 95-90% పనులు పూర్తయి. మరొక 2-3 నెలల్లోనే ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ హైదరాబాద్ నగర ప్రజలకు భద్రత కల్పిస్తూ ఇక్కడ ఉండే కోటి పైచిలుకు ప్రజానీకానికి ఒక స్పష్టమైన విశ్వాసాన్ని భరోసాని వారి మనసులో నింపే విధంగా అత్యాధునికమైన టెక్నాలజీతో 19 అంతస్తుల్లో చాలా ఆధునికంగా మోడర్న్ గా ఐకానిక్ టవర్ రూపంలో మన ముందుకు రాబోతాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పొలిటికల్ స్టెబిలిటీ ఎంత ముఖ్యమో లా అండ్ ఆర్డర్ కూడా అంతే ముఖ్యమని భావించి మొదలు 800 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలీస్ యంత్రాంగాన్ని ఆధునీకరించే ఆలోచన చేసి అత్యాధునికమైన వాహనాలు కానీ అత్యాధునికమైన ఇతర అవసరాలన్నింటికి సంబంధించి 800 కోట్లు మంజూరు చేసి విశ్వాసాన్ని నింపడం జరిగింది. ఆ తర్వాత ఈ 600 కోట్ల రూపాయలతో దాదాపు 600 కోట్ల రూపాయలతో ఈ ఐకానిక్ టవర్ నిర్మాణానికి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి రూపకల్పన చేసిన విషయం కూడా మీకు తెలిసింది. ఇందులో కేవలం నగరానికి సంబంధించి కాదు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన మొత్తం శాంతి భద్రతలు మాత్రమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్ అంటే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడే ఇక్కడి నుంచి మానిటర్ చేసే విధంగా ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వరదలు వచ్చినా తుఫాన్ బారిన ఏదైనా ఇబ్బంది వచ్చి తుఫాన్ వల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినా లేదా ఇతర ఏ ప్రకృతి వైపరీత్యం సంభవించినా లేదా ఇతరత్ర ఏదైనా డిజాస్టర్ లాంటివి సంభవించినా ఒకే చోట రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సహా రాష్ట్ర యంత్రాంగం మొత్తం కూడా కూర్చొని బ్రహ్మాండంగా అందరినీ సమన్వయం చేసుకుని ఇక్కడి నుంచి పనిచేసేదానికి అవకాశం కూడా ఏర్పాటు చేస్తూ ఒక అత్యాధునికమైన డాటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, హైయెస్ట్ లెవెల్లో ఆపరేషన్స్, మొత్తం మనం సిటీలో ఏవైతే అనుకుంటున్నామో 10 లక్షల సిసి కెమెరాలని వాటన్నింటికి సంబంధించిన ఒక ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇక్కడ ఉండబోతా ఉన్నాం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమంటే జనరల్గా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే సాధారణ ప్రజలు రారు అక్కడ వారికి రావడానికి కనుక్కోవడానికి కానీ ఎందుకంటే భద్రత దృష్ట్యా వారిని రానివ్వరు. కానీ ఇక్కడ డీజీపీ గారి సారథ్యంలో హోంమంత్రి గారి సారథ్యంలో 14వ అంతస్తు వరకు ఒక విజిటర్స్ గ్యాలరీ కూడా పెట్టి చిన్నపిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ ఇంకా ఇతరులు కానీ ఎవరు రావాలనుకున్నా వచ్చి ఒక 360 డిగ్రీ వ్యూ ఆఫ్ హైదరాబాద్ కూడా చూసే విధంగా చక్కటి ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నామని చెప్పి అధికారులు వివరించారు. చాలా చక్కటి ఆలోచన ఎందుకంటే ఈరోజు మీరు బయట దేశాలకు పోయితే న్యూయార్క్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు వాటిలో గ్యాలరీస్ మొత్తం నగరం అంతా 360 డిగ్రీలో చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితి మరి ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చాలా సంతోషం. మరి ఈ ట్విన్ టవర్స్ పూర్తయి, ఈ ఐకానిక్ టవర్ పూర్తయిన తర్వాత బహుశా రాబోయే 2-3 నెలల్లోనే ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు కూడా అసూయపడే విధంగా భారతదేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నుండి చూసి నేర్చుకునే విధంగా ఒక పయోనీరింగ్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి వారి విజన్ కి విధంగా కూడా సెల్యూట్ చేస్తూ తప్పకుండా ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత హైదరాబాద్ మరింత భద్రంగా మరింత సురక్షితంగా మారుతుందన్న విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తూ గౌరవ హోంమంత్రి గారికి, డీజీపీ గారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున హృదయపూర్వకమైన అభినందనలు కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.